సద్గురువు శ్రీ షిరిడి సాయినాథుడు మరి హేమంత్ పంతుకి కలిగించినటువంటి ఒక గొప్ప అనుభూతిని ఒక గొప్ప అనుభవాన్ని మనం ఇక్కడ చెప్పుకుందాం. ఇక్కడ షిరిడి సాయిబాబా వారు మనం ఏం చేస్తారు, ఆయనే గణేశ స్వరూపుడు, ఆయనే సరస్వతి స్వరూపుడు, ఆయనే హరిహర హిరణ్యాత్మక స్వరూపుడు అంటే త్రిమూర్తుల స్వరూపుడిగా హేమంత్ పంత్ గారు ఆయన వాళ్ళని బాబా గారిని కీర్తించి తర్వాత వాళ్ళ యొక్క గోత్ర ఋషి అయినటువంటి భరద్వాజ మహర్షిని వీళ్ళందరినీ కూడా కీర్తించి ఈ అనుభూతిని వాళ్ళు చెప్తారన్నమాట హేమంత్ పంత్ గారు. ఏమైందండి, 1910 సంవత్సరంలో మనకి హేమంత్ పంత్ గారు ఒక రోజున షిరిడి మసీదులోకి వెళ్ళారట సాయిబాబా దర్శనం కోసం. వెళ్తే అప్పుడు ఆయన బాబా గారు ఏం చేస్తున్నారంట, గోధుమలు తీసుకొని ముఖం కడుక్కొని బాబా ముఖ ప్రక్షాళన చేసుకొని గోధుమలు ఈ విసరాలి అని చెప్పి కూర్చున్నారంట. అది చూడగానే ఈయనకి చాలా ఆశ్చర్యపడిపోయాడండి హేమంత్ పంత్. ఎందుకు వారు నేలపైన గోన సంచిని వేసుకొని మరి బాబాగారు దానిపైన తిరగలి ఉంచారట. ఉంచి చేతిలో కొన్ని గోధుమలు తీసుకొని మరి కఫని చొక్కానేమో పైకి మడుచుకొని మరి పిడికెడు చొప్పన గోధుమలు వేస్తూ విసురుతున్నారు. అది చూసి హేమంత్ పంత్కి ఆలోచన తనలో తాను అనుకున్నాడు అనమాట. ఏమని, ఈ గోధుమ పిండిని బాబా ఏం చేస్తారు అసలు, ఆయన ఎందుకు అసలు గోధుమను విసురుతున్నారు, ఆయనకి వారు భిక్షాటనం చేసుకొని కదా జీవిస్తారు బ్రతుకుతారు, మరి అలాంటప్పుడు గోధుమ పిండితో వారికి ఏ పని ఏం పని ఉంది, అసలు వారికి పిండి నిల్వ చేయాల్సినటువంటి అగత్యం కూడా అవసరం కూడా లేదే అని ఈ విధంగా అనేక విధాలుగా ఆలోచిస్తారు. అలా అక్కడికి వచ్చినటువంటి మరి కొంతమంది భక్తులు వస్తుంటారు కదా బాబా దర్శనం కోసం మసీదుకి, వాళ్ళు చూసి వాళ్ళు కూడా అలాగే ఆశ్చర్యపోయారు. అలాగే మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించేటటువంటి ఆ ధైర్యం వీళ్ళకి లేకపోయింది వీళ్ళలో అని వాళ్ళు అనుకుని ఈ సంగతి ఏమైతుంది, ఎవరు అడగలేకపోతారు, ఈ సంగతి నెమ్మదంగా ఆ షిరిడి గ్రామంలో వ్యాపించిపోయింది దావానా వల్ల. వ్యాపించిపోయి ఏమిటి, ఆ బాలగోపాలం కూడా ఈ వింత చర్యను చూడడానికి బాబా దగ్గరికి వస్తున్నారు. బాబా గోధుమను విసురుతున్నారంటే బాబా గోధుమను విసురుతున్నారంట, అదే పెద్ద వింత అన్నమాట బాబాగారు గోధుమను విసరడం. మరి ఎలాగో మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి 4 స్త్రీలు సాహసించారు. సాహసించి మసీద్ మెట్లెక్కి బాబా దగ్గరికి వెళ్ళి బాబానేమో పక్కకి జరిపారు. జరిపి లేండి బాబా మేము విసురుతామని చెప్పి వాళ్ళు విసరడం ప్రారంభించారు. అయితే వారు తిరగలి పిడికిని చేత పట్టుకొని బాబా లీలల్ని పాడుతూ విసురుతూ విసురుతున్నారు. ఈ చర్యలను చూసి బాబా కోపం వచ్చేసింది. అసలు గురువు ఒక పర్పస్ కోసం చేస్తాడు ఏదో ఒక పని, ఆ పర్పస్ ఏమిటో తెలుసుకోకుండా శిష్యులు ఏం చేస్తారంటే మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళు చేసేస్తారనమాట వీళ్ళ సొంత కవిత్వాలు. మరి గురువు ఏమనలేడు, పాపం ప్రేమతో వచ్చి విసురుతున్నారు కదా అని. అలాగే ప్రతి ఈ వాళ్ళ విషయంలో మనకు కూడా, మనం ఒక ప్లాన్తో చేస్తుంటే వేరే ఒక మిగతా ప్లాన్తో పిల్లలు చుట్టుపక్కల మన శిష్యులు చేస్తుంటే మరి కోపం వస్తూ ఉంటుంది. అలా బాబాగారికి కోపం వచ్చింది. కానీ వారు ప్రేమకు భక్తికి చాలా సంతోషించి చిరునవ్వుతో ఉండిపోయారు. అప్పుడు విసురుతున్నప్పుడు ఈ ఆడవాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. వీళ్ళు ఏమనుకుంటున్నారు, బాబాకి ఇల్లు లేదు, పిల్లలు లేరు, తర్వాత ఆస్తిపాస్తులు లేవు, వారిపై బాబాపై ఆధారపడిన వారు ఎవరూ లేరు, తర్వాత ఆయన పోషించాల్సినటువంటి వారు ఎవరూ లేరు, వారు భిక్షాటనం చేత జీవిస్తున్నారు కాబట్టి వారు రొట్టు చేసుకోవడం కోసం గోధుమ పిండితో అవసరం లేదు, మరి అలాంటి పరిస్థితుల్లో బాబా గోధుమ పిండితో ఏం చేస్తారు, ఏం పని ఈయనకి. కాబట్టి బాబా చాలా దయార్ద్ర హృదయంతో, దయామయుడు కాబట్టి ఈ గోధుమ పిండిని మన కోసం ఇవ్వడం కోసం విసురుతున్నారేమో అనుకుంటారు. బాబాకి ఏం పని మరి, లేకపోతే మనకి ఇవ్వడానికి కాకపోతే ఈ గోధుమ పిండితో బాబా మరి పిండిని మనకి పంచిపెడతారని చెప్పి బాబా గారు ఇవ్వకుండానే వీళ్ళే, మనం అలా చేస్తాం అన్నమాట, వీళ్ళే ఏం చేశారు, పిండి విసిరినటువంటి పిండిని 4 వాటాలు వేసేసుకొని 4కి, ఇక్కడ 4 ఆడవాళ్ళు ఉన్నారు కదా, తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఈ విధంగా వేరువేరే విధాలుగా రకరకాలుగా ఆలోచిస్తూ మరి పాడుతూ విసరడం ముగించి ఏం చేశారు, పిండికి 4 భాగాలు చేసుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాగం తీసుకుంటున్నారు. తీసుకుంటుంటే అంతవరకు శాంతంగా కనిపించినటువంటి బాబాగారు లేచి కోపంతో వీళ్ళని తిట్టడం ప్రారంభించారు. ఏమని,
ఏమమ్మా మీకు అందరికీ పిచ్చి పెట్టిందా ఏంటి, ఎవడబ్బ సొమ్ము అనుకునే మీరు లూటీ చేస్తున్నారు, తీసుకుపోతున్నారు మీరు. చూడండి, నేను కూడా ఒకసారి దేవాలయంలో చక్కగా అమ్మవారికి అక్కడ దండ తీసి పక్కన పెట్టారు. అమ్మవారి దండ వేసి ఏదో డెకరేషన్ ఏదో ఫెస్టివల్లో పోన్లే కదా అమ్మవారి దండ కదా అని ఒక పువ్వు తీసుకున్నాను నేను. అక్కడ అది ఊడిపోతూ ఉంది, ఆ పువ్వు నేను తీసుకున్నానని చెప్పి ఇక మిగతా వాళ్ళందరూ మొత్తం ఇక అమ్మవారికి మనం దండలు పట్టుకెళ్ళాలి కానీ అమ్మవారి దండ మొత్తం అంతా పీకేశారు ఈ జనం, పువ్వులన్నీ కూడా. లాస్ట్కి దారం మిగిలింది అన్నమాట. అందువలన బాబా ఏమంటారండి, ఇది అసలు ఎవరా ఎవడబ్బ సొమ్మును కొన్నో లూటి చేస్తున్నావు మీరు, మీ వద్ద గోధుమలు నేను ఏమన్నా తీసుకున్నానా వాడుకున్నానా, ఏ కారణం చేత పిండిని మీరు తీసుకోకపోవడానికి ట్రై చేస్తున్నారు మీరు. సరే ఇలాగే చేయండి, పిండిని తీసుకొని పోయి ఈ గ్రామాల సరిహద్దులు ఉన్నాయి కదా, ఈ సరిహద్దులకి వెళ్ళి ఈ గోధుమ పిండిని వెయ్యండి అన్నాడు. మనం ఎప్పుడూ కూడా గురువులకి పూలదండలు వెయ్యాలా, మనం అమ్మవార్లకి పూలదండలు పట్టుకెళ్ళి వెయ్యాలి, కానీ అమ్మవారి మనం పీకేసుకుంటే ఎలా అమ్మా. ఆ తర్వాత నుంచి నేను ఎప్పుడు కూడా ఒక గుళ్ళో కూడా ఒక పువ్వు కాదు కదా ఏది కూడా ముట్టుకోవడం మానేశాను అన్నమాట. పంతులు గారు ఇచ్చిన పువ్వు కూడా తేవట్లేదు, నేను భయమేసి అంత భయపెట్టారు మన జనం. కాబట్టి ఈ వనితలంతా కూడా వీళ్ళ ఆడవాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు, సిగ్గుపడ్డారు. అరే మనం ఎలాంటి పని చేస్తున్నామా, గుసగుసలాడుకుంటూ ఆ ఊరు పొలిమేరల దగ్గరికి వెళ్ళి సరిహద్దుల దగ్గర పోయి బాబా చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞానుసారంగా ఈ పిండిని చల్లారన్నమాట. నేను ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు ఈయన నేనంటే హేమాది పంత్ చెప్తున్నాడు మనకి. హేమాది పంత్ చూసి షిరిడీ ప్రజలను బాబా చర్యను గుర్చి ప్రశ్నించారు. ఏమిటండి ఇది, ఊర్లో ఎందుకు చల్లుతున్నారు అంటే ఊర్లో కలరా వచ్చింది, కలరా జాడ్యం ఉంది కాబట్టి దాన్ని శాంతింపజేయడానికి అని చెప్పి ఇది బాబా సాధనమని చెప్పారన్నమాట. బాబాగారు అదే చెప్పారు, మళ్ళీ ఈ ప్రజలు కూడా అదే చెప్పారు. అప్పుడు అర్థమైంది అప్పుడు హేమాది పంత్కి, ఏమిటి ఈ విసిరిని గోధుమలు కావివి, వారు కలరా జాడ్యం అంటే రోగం, ఆ కలరా రోగాన్ని జాడ్యాన్ని విసిరి ఊరికి అవతల పారద్రోలడానికి తోసేయడానికి వీళ్ళు ఇదంతా కూడా బాబాగారు తిరగలు విసిరారు అని అర్థమైంది. అప్పటి నుంచి కలరా తగ్గిపోయింది క్రమేపీ. గ్రామంలోని ప్రజలంతా కూడా చాలా ఆనందించారు, సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా నాకు చాలా విని నాకు చాలా సంతోషం వేసింది అనమాట. దీంట్లో ఏమిటి అసలు గూఢార్థం, వాట్ ఈస్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద యాక్షన్ డన్ బై ద బాబా, అసలు ఇందులో ఉన్నటువంటి గూఢార్థం ఏమిటో తెలుసుకోవాలని చెప్పేసి హేమత్ పంతు తెలుసుకోవడానికి ట్రై చేశాడు. కుతూహలం కలిగింది, గోధుమ పిండి కలరా జాడ్యానికి సంబంధం ఏమిటి అసలు, తర్వాత ఈ ఒకటి ఇంకోటి దాన్ని ఎలా శాంతింపజేస్తుంది, గోధుమ పిండి తీసి వెళ్ళి కలరా రోగాన్ని ఎలా శాంతింపజేయగలదు, ఇదంతా కూడా అగోచరంగా ఉంది. దైవలీలలో మనకు అర్థం కావు, అగోచరంగానే ఉంటాయి మానవులకి. అందువలన నేను తప్పకుండా ఈ విషయాన్ని గురించి బాబా లీలలను మనసారా పాడుకోవాలి రాసుకొని అని చెప్పి నిర్ణయించుకుంటాడు హేమంత్ పంతు. చేశాడు ఈ లీలను చూసి ఇలా భావించుకుని హృదయానంద పూరితుడైపోయాడు. ఈ ప్రకారంగా బాబా సచ్చరిత్రను రాయడానికి ప్రేరేపించబడ్డాడనమాట హేమాది పంతు. మరి బాబా యొక్క కృపా కటాక్షం చేత ఆయన గ్రంథాన్ని సాయి సచ్చరిత్ర అనేటటువంటి గ్రంథాన్ని నిర్విఘ్నంగా జయప్రదంగా రాశారని చెప్పారు. మరి ఇందులో మరి ఆయన మహిమని ఇన్కార్పొరేట్ చేయాలి కదా, ఎందుకు అసలు ఇదంతా జరిగింది, బాబాగారు ఎందుకు చేశారు తిరగలి విసరడం అంటే దాని వేదాంత తత్వం చెప్తున్నారు. తిరగలి విసరడాన్ని గురించి షిరిడీ ప్రజల్ని కోరుకున్న రైతుగానే కాకుండా దాంట్లో వేదాంత భావం కూడా ఉంది, ప్రజలు కోరుకుంటే విసరడం లేదు బాబా. షిరిడీ సాయిబాబా సుమారు 60 సంవత్సరాలు ఉన్నారండి షిరిడీలో నివసించారు. ఆ కాలమంతా కూడా ఆయన ఏం చేశారు, తిరగలి విసురుతూనే ఉన్నారు. నిత్యము వారు విసురుతున్నవి గోధుమలు కావవి. మరి ఏమిటండి అవి, భక్తుల యొక్క పాపాలన్నమాట, మనోవిచారాలు, మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి మనకి, కష్టాలు అటువంటివి అవన్నీ. సో తిరగలి యొక్క క్రింద రాయి ఉందో చూసారా, క్రింద రాయి అదేమో కర్మ, మరి మీద పై రాయి ఉంది కదా పైన అదేమో భక్తి, మరి ఇక ఇది పిడికిలు పట్టుకుంటాం కదా చేత్తో పట్టుకుంటాం పిడి అదేమో జ్ఞానం. కాబట్టి జ్ఞానోదయం రావాలంటే, జ్ఞానం ఉదయించాలంటే, మనకు కలగాలంటే, ఆత్మసాక్షాత్కారం మనకి కలగాలంటే దాన్ని మొట్టమొదట పాపాలను మనకు మనోవిచారాలను కోరికల్ని మనం తుడిచిపెట్టేసుకోవాలి. మనం అలా చేయట్లేదు, ఇంకా కోరికలను పెంచేసుకుంటున్నాం. అలా చేస్తే అప్పుడు త్రిగుణ రాహిత్యం
పొందుతానమాట. మూడు గుణాలు ఉంటాయి, రజస్తమో రజము, రజగుణము, తమోగుణము, సత్వగుణం అని. మూడు గుణాలు కూడా పోవాలి మనకి. రాహిత్యం, త్రిగుణ రాహిత్యం వచ్చినప్పుడు మనకి అహంకారం చనిపోతుంది. చనిపోయినప్పుడు మనకి జ్ఞానోదయం అవుతుందన్నమాట, అప్పుడు మోక్షం వస్తుంది మనకి. ఇది చూసేసరికి హేమాది పంత్ గారికి ఏమైందంటే, కబీర్ దాస్ యొక్క కథ గుర్తొచ్చింది ఆయనకి. ఒక రోజునంట ఒక స్త్రీ తిరగల్లో ధాన్యం వేసి విసురుతుందంట. దానిని చూసి కబీర్ దాస్ ఏడవడం ప్రారంభించాడంట. ఆవిడెవరో తిరగలేసుకుని విసురుకుంటుంటే కబీర్ దాస్ ఏడుస్తున్నాడు. నిపతి నిరంజనుడు అనేటటువంటి ఒక సాధువు దానిని చూసి కారణం అడిగితే బాబా కబీర్ని అడిగారు, ఏమిటయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, కబీర్ ఇలా చెప్పాడు, నేను కూడా ఈ ఆ ధాన్యంలాగా ప్రపంచం అనేటటువంటి తిరగల్లో విసరబడుతున్నాను కదా, ఈ ప్రపంచం ఒక తిరగలనుకోండి, మధ్యలో మనం ఈ యొక్క ధాన్యంలాగా మనం జీవులందరం కూడా నలిగిపోతున్నాము. ఆ విధంగా కబీర్ దాస్ కబీరు మరి తిరగబడుతున్నామని చెప్పి బాధపడుతూ ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ సాధువు నిపతి నిరంజనుడు ఇలా చెప్పాడు, భయం లేదు, తిరగలికి పిడి ఉంది కదా, ఆ పిడి దాన్ని పిడిని గట్టిగా పట్టుకో, పట్టుకుంటే నువ్వు జ్ఞానాన్ని మాత్రం వదలకు. నేను ఎలాగైతే, మరి సాధువు జ్ఞానాన్ని గట్టిగా పట్టుకున్నాడు కదా, నేను ఎలాగైతే గట్టిగా పట్టుకున్నానో నువ్వు కూడా అలాగే చేయి, మనస్సును కేంద్రీకరించు, దూరంగా పోనీయకు, మరి అంతరాత్మను చూడడానికి దృష్టిని అంతర్ముఖం కానివ్వు. అంతరాత్మను మనం పరమాత్మను చూడాలంటే లోన మనం బయట ఇంట్రోస్పెక్షన్ చేయాలి, లోపల చూడాలి అంతేగాని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ మనకి లలితా సహస్రంలో చెప్తాం, బయట ఎదిగితే దొరకదు అమ్మవారి లోన. సో ఆ లోపల వెతుకు, నీవు తప్పకుండా రక్షింపబడతావు అని చెప్పేసి మరి ఈ షిర్డీ సాయి చరిత్రలో, షిర్డీ సాయి సచ్చరిత్రలో మొదటి అధ్యాయంలో ఈ లీలను హేమాది పంత్ గారు రాశారు. శుభమస్తు.